ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 23 ఫిబ్రవరి 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, పరస్పరము ఒకరికొకరు బాబాను మరియు వారిచ్చే వారసత్వాల స్మృతిని కలిగించుకుంటూ అప్రమత్తం చేసుకోవడమే మీ యొక్క కర్తవ్యము. ఇందులోనే అందరి కళ్యాణము ఇమిడి ఉంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, విజ్ఞానులు కూడా అర్థం చేసుకోలేని ఏ గుహ్య రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు? సమాధానము, ఆత్మ అత్యంత సూక్ష్మమైన నక్షత్రము అని, అందులోనే అన్ని సంస్కారాలు నిండి ఉన్నాయి అని, అదే శరీరం ద్వారా తన పాత్రను అభినయిస్తూ ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు. శరీరము జడము, ఆత్మ చైతన్యము, అలాగే పరమాత్మ కూడా ఒక నక్షత్రం వంటి వారే. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. వారు మనుష్య సృష్టికి బీజరూపులు, సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు వేలాది సూర్యుల కంటే తేజోమయమైన వారు కాదు. ఈ గుహ్యమైన రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. విజ్ఞానులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మీరు మొట్టమొదట అందరికీ ఆత్మ పరమాత్మల పరిచయాన్ని తప్పకుండా ఇవ్వాలి. పాట, మాతా ఓ మాతా నీవే సర్వుల భాగ్య విధాత. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, రాత్రులు మేలుకొని జ్ఞానాన్ని విచార సాగరం మదనం చెయ్యాలి. జ్ఞాన సాగరంలో మురకలు వేస్తూ ఉండాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ నిద్రాజీతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. పరస్పరంలో తండ్రి మరియు వారసత్వాల స్మృతిని కలిగించుకుంటూ ఒకరినొకరు సావధానపరుచుకుంటూ ఉన్నతిని పొందాలి. ఈరోజు వరదానము, స్వయాన్ని సంగమయుగములోని ఆత్మగా భావించి వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చేసే సమర్థ ఆత్మ భవ. సారాంశము, ఈ సంగమయుగము సమర్థమైన యుగము కనుక సదా నేను సమర్థయుగ నివాసిని, సమర్థ తండ్రి యొక్క సంతానాన్ని, సమర్థమైన ఆత్మను అని భావించినట్లయితే వ్యర్థమంతా సమాప్తం అయిపోతుంది. కలియుగము వ్యర్థమైన యుగము. కలియుగాన్ని దాటుకుని సంగమ యుగములోని ఆత్మలుగా అయ్యారు అంటే మీరు వ్యర్థము నుండి దూరమైపోయారు. కేవలం సమయము ఎలాంటిదో గుర్తున్నా సమయానుసారముగా కర్మ స్వతహాగా నడుస్తూ ఉంటుంది. అర్ధకల్పము వ్యర్థమే ఆలోచించారు, వ్యర్థమే చేశారు. కానీ ఇప్పుడు ఎటువంటి సమయమో, ఎటువంటి తండ్రియో, అటువంటి పిల్లలుగా ఉండాలి కదా. స్లోగన్, ఎవరైతే సదా ఈశ్వరీయ విధానాలను అనుసరిస్తారో వారే బ్రహ్మ బాబా సమానముగా మాస్టర్ విధాతలుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.